నిజాంపేట మండల కేంద్రంలో సర్పంచ్లతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధుల నివారణకు దోహదపడతాయని, కరోనా తీవ్రత గ్రామాలలో తగ్గుముఖం పట్టినా ప్రజలు ఇంకొక 15 రోజుల పాటు జాగ్రత్తలు పాటిస్తే జిల్లా నుంచి కరోనాను తరిమి వేయవచ్చని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నూతనంగా ఏర్పడిన మండలం కావడంతో నిధుల కొరత లేకుండా అన్ని గ్రామాలకు జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేసినట్లు వైద్యాధికారి స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు జిల్లా మండల వైద్య సిబ్బంది రవీందర్ వివిధ గ్రామాల సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. मंडल नूतन एर्पड़ा सर मेरप्ड मे करोना दिन सर अवगन अभी का दिन कल अवकाश अभी इंटर ग्राम पंचायत अला चाल वरकूम वर्षा पड़ी ऊर्जल वाटर स्टार्ट सर सर्पंच अंदर मंडला संबंध सर्पंच अंदर राव जी వారికి వివిధ అంశాల మీద ఉన్నటువంటి డౌట్స్ అన్నిని కూడా తీర్చుదామని ఉద్దేశంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా ఎదుర్కొంటున్నారని మరి అవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి కోసమని మేము అమౌంట్స్ కూడా ముందుగా ఒక వారం 10 రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. మరి 1000 మంది జనాభాకి 10000 చొప్పున రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది ఆశా వర్కర్స్ కూడా తక్కువ ఉన్నారు అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆశా వర్కర్స్ని కూడా తప్పకుండా ఇస్తాము. మరి ఎఎన్ఎంస్ ను కూడా రీఆర్గనైజ్ చేసి ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉన్నారో అక్కడేమో ఇద్దరు ఎఎన్ఎంస్ పని చేసేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఈ కొత్తగా ఏర్పడినటువంటి నిజాంపేట మండలానికి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని అభయం ఇవ్వడం జరిగింది.